ఫ్రీగా ఇచ్చిన పెయిడ్ ప్యాకేజీ అయినా బిట్స్ మాత్రం క్వాలిటీగానే మెయింటైన్ చేయడం నవచైతన్య కాంపిటీషన్స్ ప్రత్యేకత కనుక మిత్రమా నవచైతన్య కాంపిటీషన్స్ నుంచి లభిస్తున్న ఈ లైవ్ వీడియో పరీక్షలో మీరు ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సందేశం పాఠ్యాంశం నుంచి ముఖ్యమైన బిట్స్కు సమాధానాలు అందుకుంటారు పరీక్షను ప్రారంభించడానికి ముందుగా ఒక ఐదు సెకండ్ల సమయం ఇస్తాను ఓసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి మీ ప్రోత్సాహం లైక్ బటన్ ద్వారా మాకు తెలియపరిస్తే మరిన్ని చక్కని వీడియోలను మీకు అందిస్తాం ఒకటో ప్రశ్న ఎస్టి జ్ఞానానంద కవి ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందారు ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై ఐదు సరైన సమాధానం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదు రెండవ ప్రశ్న క్రింది పాఠ్యాంశాల రచయితల జతలను పరిశీలించండి ఏ సందేశం జ్ఞానానంద కవి బి జీవన వాచ్యం సి నారాయణ రెడ్డి సి హద్దులు హద్దులు నండూరు సుబ్బారావు డి ప్రకృతి ఒడిలో చాగంటి స్వామి సరైన సమాధానం ఎంచుకోండి ఆప్షన్ వన్ బి మరియు సి సరైనవి ఆప్షన్ టూ బీసీ మరియు డి సరైనవి ఆప్షన్ త్రీ ఏబి మరియు డి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏసీ మరియు డి సరైనవి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏబి మరియు సి సరైన మూడవ ప్రశ్న కన్నయ్యది సంధి నామమును గుర్తించండి ఆప్షన్ వన్ అకార సంధి ఆప్షన్ టూ ఉకార సంధి ఆప్షన్ త్రీ ఎడాగామ సంధి ఆప్షన్ ఫోర్ యనాదేశ సంధి సరైన సమాధానం ఆప్షన్ త్రీ సంధి నాలుగో ప్రశ్న క్రింది వాటిలో ఎస్టి జ్ఞానానంద కవి రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ కూలీ నుంచి కళాప్రపూర్ణ వరకు ఆప్షన్ టూ గోల్కొండ ఆప్షన్ త్రీ లక్షణ దీపిక ఆప్షన్ ఫోర్ పర్జన్యం సరైన సమాధానం ఆప్షన్ త్రీ లక్షణ దీపిక ఐదో ప్రశ్న క్రింది వాటిలో ఎస్టి జ్ఞానానందగవి రచనలను గుర్తించండి ఏ అమ్రాపాలి బి శకం సి నాజీవిత గాథ డి పాంచజన్యం ఆప్షన్ వన్ ఏబి ఆప్షన్ టూ సిడి ఆప్షన్ త్రీ ఏబిసి ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సి మరియు డి ఆరో ప్రశ్న సందేశం అను పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంను గుర్తించండి ఆప్షన్ వన్ సామాజిక స్పృహ ఆప్షన్ టూ జాతీయ సమైక్యత ఆప్షన్ త్రీ మానవ సంబంధాలు ఆప్షన్ ఫోర్ కుటుంబ విలువలు సరైన సమాధానం ఆప్షన్ టూ జాతీయ సమైక్యత ఏడవ ప్రశ్న జాతి శిరస్సు నెత్తుకొని క్షమతల వీధిని గౌరవాన పద్యపాదంలో వచ్చు గణాలను గుర్తించండి ఆప్షన్ వన్ భరణ బబరవా ఆప్షన్ టూ సబర నమయవా ఆప్షన్ త్రీ మసజ సతతగా ఆప్షన్ ఫోర్ నబర జజరా సరైన సమాధానం ఆప్షన్ వన్ భరణ బబరవ ఎనిమిదవ ప్రశ్న పరమ తపోని వేసన బంగారు పంటలకు నివాసమయ్య అనే పద్యపాదం ఏ చందస్సుకు చెందినది ఆప్షన్ వన్ చంపకమాల ఆప్షన్ టూ తేటగీతి ఆప్షన్ త్రీ ఉత్పలమాల ఆప్షన్ ఫోర్ మత్తేబం సరైన సమాధానం ఆప్షన్ వన్ చంపకమాల తొమ్మిదవ ప్రశ్న పరమ తపోనివేశనము బంగారు పంటలకు నివాసము భరమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన అను పద్యపాదాలు కలిగిన పాఠ్యాంశం ఆప్షన్ వన్ నీతి పరిమళాలు ఆప్షన్ టూ హరిశ్చంద్రుడు ఆప్షన్ త్రీ సందేశం ఆప్షన్ ఫోర్ జీవన భాష్యం సరైన సమాధానం ఆప్షన్ త్రీ సందేశం పదో ప్రశ్న క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్ వన్ సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ ఆప్షన్ టూ సంస్కరణ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వార్తా వ్యాఖ్య ఆప్షన్ త్రీ హరిశ్చంద్రుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ద్విపద ఆప్షన్ ఫోర్ ప్రతిజ్ఞ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత సరైన సమాధానం ఆప్షన్ వన్ సందేశం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ పదకొండవ ప్రశ్న క్రింది వాటిలో తప్పుగా ఉన్న గణాలను గుర్తించండి ఆప్షన్ వన్ దేశము గురువు లఘువు లఘు ఆప్షన్ టూ నిఖిల లఘువు లఘు లఘు ఆప్షన్ త్రీ కొమ్ములు గురువు లఘువు లఘు ఆప్షన్ ఫోర్ ప్రబలి గురువు లఘువు లఘువు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రబలి గురువు లఘువు లఘు పన్నెండవ ప్రశ్న ప్రాథమిక విద్యార్థి దశలోని ఆశువుగా శీసపద్యాలు చెబుతూ దినబంధు శతకాన్ని రాసిన కవి ఆప్షన్ వన్ నార్ల వెంకటేశ్వరరావు ఆప్షన్ టూ సి నారాయణ రెడ్డి ఆప్షన్ త్రీ ఎస్టి జ్ఞానానంద కవి ఆప్షన్ ఫోర్ గౌరణ సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎస్టి జ్ఞానానంద కవి పదమూడవ ప్రశ్న జాతి ఎత్తుకొని శ్మతల వీధిని గౌరవాన హుం అను పద్యాన్ని రచించిన కవి ఆప్షన్ వన్ గుర్రం జాష్వా ఆప్షన్ టూ ఎస్టి జ్ఞానానంద కవి ఆప్షన్ త్రీ గౌరణ ఆప్షన్ ఫోర్ నన్నయ్య సరైన సమాధానం ఆప్షన్ టు ఎస్టి జ్ఞానానంద కవి పద్నాలుగవ ప్రశ్న క్రింది పద్యపాదాలకును సరైన క్రమంలో ఉంచండి ఏ న్యాగారాలకు పుట్టుగొమ్మలు నఖండంబైన దారుని ఈ గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ సి భాగ్యమి సకల ప్రపంచమును కన్ స్వామిత్వంబు నిడిన్ డి ఈ గోదావరి సింధు నర్మదల దేశ సౌభాగ్యదా ఆప్షన్ వన్ బిడి ఆప్షన్ టూ ఏసి ఆప్షన్ త్రీ ఏబిసిడి ఆప్షన్ ఫోర్ సిబిఏడి సరైన సమాధానం ఆప్షన్ టూ ఏసి పదిహేనో ప్రశ్న క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ ఉత్పల మాలలో భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తాయి పదో అక్షరం ఎతి స్థానం బి చంపకమాలలో నజ బ అనే గణాలు వరుసగా వస్తాయి పదకొండో స్థానం ఎతిస్థానం ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు సరైనవి ఆప్షన్ టూ ఏ మాత్రమే సరైనది బి సరైనది కాదు ఆప్షన్ త్రీ మాత్రమే సరైనది ఏ సరైనది కాదు ఆప్షన్ ఫోర్ ఏ మరియు బి రెండు సరైనవి కాదు సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు సరైనవి పదహారో ప్రశ్న అబ్బురముగా శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన అలంకారమును గుర్తించండి ఆప్షన్ వన్ రూపకాలంకారం ఆప్షన్ టూ ఉపమాలంకారం ఆప్షన్ త్రీ ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ ఫోర్ దీపక అలంకారం సరైన సమాధానం ఆప్షన్ వన్ రూపకాలంకారం పదిహేడవ ప్రశ్న సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ అనే గేయాన్ని రచించింది ఎవరు ఆప్షన్ వన్ ఎస్టి జ్ఞానానంద కవి ఆప్షన్ టూ గౌరణ ఆప్షన్ త్రీ గురజాడ అప్పారో ఆప్షన్ ఫోర్ శ్రీశ్రీ సరైన సమాధానం ఆప్షన్ త్రీ గురజాడ అప్పారు పద్దెనిమిదవ ప్రశ్న పరమ తపోని వేసనము బంగారు పంటలకు నివాసమి అను పద్యంలోని చెందస్సు ఆప్షన్ వన్ మత్ేబం ఆప్షన్ టూ శార్దూలం ఆప్షన్ త్రీ చంపకమాల ఆప్షన్ ఫోర్ ఉత్పలమాల సరైన సమాధానం ఆప్షన్ త్రీ చంపకమాల పంతొమ్మిదో ప్రశ్న టికెము పతాక ధ్వజం అను పర్యాయ పదాలు కలిగిన పదాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ ఖగం ఆప్షన్ టూ పడతి ఆప్షన్ త్రీ కేతనం ఆప్షన్ ఫోర్ వెండి సరైన సమాధానం ఆప్షన్ త్రీ కేతనం ఇరవయో ప్రశ్న పరమ తపోని వేసనము బంగారు పంటలకు నివాసమా భరమకు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన భ అను పజ్జముగల పాఠ్యాంశ రచయిత ఆప్షన్ వన్ నన్నయ్య ఆప్షన్ టూ శ్రీ నారాయణ రెడ్డి ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ ఎస్టి జ్ఞానానంద కవి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఎస్టి జ్ఞానానంద కవి ఇరవై ఒకటో ప్రశ్న సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించిన కవి ఆప్షన్ వన్ నండూరి సుబ్బారావు ఆప్షన్ టూ నార్ల వెంకటేశ్వరరావు ఆప్షన్ త్రీ ఎస్టీ జ్ఞానానంద కవి ఆప్షన్ ఫోర్ సి నారాయణ రెడ్డి సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎస్టి జ్ఞానానంద కవి ఇరవై రెండవ ప్రశ్న నా దేశ సమగ్రతను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పై వాక్యంలో ప్రతిజ్ఞ అనే పదానికి వికృతిని గుర్తించండి ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ ప్రతిన ఆప్షన్ త్రీ ప్రతిజ్ఞ ఆప్షన్ ఫోర్ ప్రయత్నం సరైన సమాధానం ఆప్షన్ టూ ప్రతిన ఇరవై మూడో ప్రశ్న భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ ప్రసిద్ధిని పొందిన మన దేశం గొప్పతనాన్ని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గురించి తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఆప్షన్ వన్ ప్రతిజ్ఞ ఆప్షన్ టూ సందేశం ఆప్షన్ త్రీ అజంతా చిత్రాలు ఆప్షన్ ఫోర్ సంస్కరణ సరైన సమాధానం ఆప్షన్ టూ సందేశం ఇరవై నాలుగో ప్రశ్న ఆయత పక్షు తొండాహతి నక్కుల శైలము లల్లను గుగ్ర పై పద్యపాదంలో ఛందస్సును గుర్తించండి ఆప్షన్ వన్ చంపకమాల ఆప్షన్ టూ ఉత్పలమాల ఆప్షన్ త్రీ మత్తేవం ఆప్షన్ ఫోర్ శార్దూలం సరైన సమాధానం ఆప్షన్ టూ ఉత్పలమాల ఇరవై ఐదవ ప్రశ్న ఎన్నడు అనే పదానికి గురు లఘువలను గుర్తించండి ఆప్షన్ వన్ లఘువు గురువు లఘు ఆప్షన్ టూ గురువు లఘువు గురువు ఆప్షన్ త్రీ లఘువు గురువు గురువు ఆప్షన్ ఫోర్ గురువు గురువు లఘువు సరైన సమాధానం ఆప్షన్ గురువు లఘువు గురువు